జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రజాభిప్రాయ నిర్ణయాలు కానివ్వండి, లేదంటే ప్రజా అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలను ఏదో రకంగా వ్యతిరేకించాలి, ఏదో రకంగా తిప్పుకొట్టాలి, ఏదో ఒక రకంగా ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి అనేది ప్రధానమైన టార్గెట్ తెలుగుదేశం పార్టీది, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క టైంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇరిటేట్ అయిపోయి వాళ్ళకొకసారి ఏమేమి మాట్లాడేస్తారో వాళ్ళకే అర్థం కాలేదన్నమాట. అది ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్ళిపోతున్నాయంటే ఎవరు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది వైసీపీని రౌడీ రాజకీయం చేస్తుందని, కరెక్టే. అదే టైంలో వాళ్ళు మాట్లాడే మాటలు ఏ రకంగా బయటకు వెళ్తున్నాయంటే ఎవరు రౌడీ రాజ్యం ఎవరు ఈ రౌడీ రాజకీయం చేస్తున్నారనే ప్రశ్న ప్రజల నుంచి వినిపించే పరిస్థితి ఆ పార్టీ నేతలే తీసుకొస్తున్నారనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అసలు డీటెయిల్స్ ఏంటనే చూస్తే కనుక, ఓకే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్తున్న టైంలో ఏదో రకంగా ప్రభుత్వాన్ని నిలవరించడానికి అష్ట ప్రయత్నాలు, శత విధాల ఎవరికి ప్రయత్నాలు వాళ్ళు చేయాలి, అదే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సక్సెస్ అనేది వస్తుందా లేదా అనేది ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగా తెలుస్తుంది. అది ఇప్పుడు వెంటనే తెలియదు, ఇప్పుడు వచ్చేది తాత్కాలికమే. రాజధాని ఎలా తాత్కాలికమో అమరావతి రాజధాని, అలాగే ఇప్పుడు వచ్చే ఇది కూడా ఒక తాత్కాలికం అనుకోవాలి. కాకపోతే ఎవరి పాలనాపరమైన సౌలభ్యం కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు గ్లోబల్ ప్రచారం చేస్తున్న బాబు బ్యాచ్ మాటలకు ప్రజలు పడిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు కొంతమంది వైసీపీ శ్రేణులు పెట్టిన కొన్ని పోస్టుల ఆధారంగా చూసుకుంటే కనుక, అసహనం అద్దులు దాటేస్తూ అధికార పక్షంపై తమకున్న అక్కసు తెలుగు తమ్ముళ్ళు కొందరు తమ మాటలతో బయట పెడుతున్నారు అనేది కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు నిదర్శనంగా కనిపిస్తుంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, విశాఖ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు, కొన్ని దారుణ వ్యాఖ్యలు, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారంటే అది కీలకమో దారుణమో సంచలనమో అనేది ఒకసారి చూసుకుంటే కనుక, విశాఖకు కడప కల్చర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారు అని చెప్పి ఆయన మాట్లాడడం, దాడులు చేసి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు, విశాఖ మహానగరంలో రౌడీ రాజ్యం కొనసాగుతుంది అని చెప్పి ఆయన అప్పుడే మాట్లాడాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తమ తీరు కనుక మార్చుకోకపోతే, ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తమ తీరు కనుక మార్చుకోకపోతే వాళ్ళు కూడా అనంట రాడ్లు కర్రలు ఇవన్నీ తీసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాం మేము కూడా అనేది ఆయన తొడగొట్టి మరీ చేసిన వ్యాఖ్యలు. అంటే ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? రాడ్లు కర్రలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చేది ఎవరు? రౌడీ రాజకీయం చేసి వాళ్ళు రాడ్లు కర్రలు తీసుకుని రోడ్డు మీదకి వస్తారా, లేదంటే మంచిగా ప్రజాస్వామ్య పరిపాలన కోసం పాలించే వాళ్ళు కర్రలు రాడ్లు తీసుకుని రోడ్డు మీదకి వస్తారా? అసలు రోడ్డు మీద కర్రలు రాడ్లు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ ప్రస్తావన ఎందుకు అనేది గతంలోనే పలుమార్లు నోరు జారే నరికేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని జారే వాళ్ళిద్దరూ ఒక పక్క జనసేన లాంటి మాటలు మాట్లాడింది ఆ సందర్భంలో. అప్పుడు ఎవరు స్పందించలేదు. ఆ పార్టీ నాయకుడు ఉండగానే ఒక వ్యక్తి అలా మాట్లాడారని చెప్పాడు. అప్పుడు వైసీపీ ఎంత యాజిటేషన్ చేసిందో మనం అందరం చూసాం. ఇప్పుడు మళ్ళీ తాజాగా విశాఖ నుంచి, ఇప్పటికే విశాఖలో రాజధాని ఏర్పాటు కాబోతుంది, విశాఖ నుంచి పరిపాలన కాబోతున్న టైంలో విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, అంటే మేమే కర్రలు రాడ్లు పట్టుకుని వచ్చి రోడ్డు మీద రౌడీజం చేస్తామన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు దాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. అదే టైంలో ఆయన విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించాలని, అందుకు జగన్కు దమ్ముందా అని ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముడు ఆయన మాటలు వింటూ ఉంటే, మరి ఓ పక్క రాజధాని వద్దంటూనే మళ్ళీ విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా చెయ్యండి, ఆ దమ్ముందా అని మాట్లాడడం, ఆల్రెడీ మొత్తం పరిపాలన అంతా అక్కడి నుంచి జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంటుంది, శాఖలన్నీ అక్కడే ఉంటాయంటే పూర్తి స్థాయి రాజధాని అక్కడ ఉన్నట్టే, మళ్ళీ దమ్ముందా, దమ్ములు ఊడుపులు కోతలు ఇవన్నీ ఈ టైంలో ఎందుకో, మరి ఆయన ఎందుకు ఆ తరహా మాటలు మాట్లాడారో సమాధానం చెప్పాలని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లేదు అంటే ఆయన మరి ముందుగా ఒకేనా సంకేతం ఇస్తున్నాడేమో, ఒకవేళ పూర్తి స్థాయి రాజధాని అయిపోతే ఆయన పార్టీ మారిపోయి భవిష్యత్తులో నేను ఇలాగా అప్పుడు అన్నాను కాబట్టి దానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఒక సంకేతాలు ఇచ్చారా ఏంటనేది ఇప్పుడు వైసీపీ నేతలు ప్రధానంగా ఆయన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఒక తీర్మానం కూడా చేసేశారు, ఉత్తరాంధ్రగా అభివృద్ధి కోరుకుంటూ అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని. సో ఇంకా మరి ఈయన మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు ఈ తరహా విమర్శలు చేస్తున్నారు, ఈ కర్రలు రాడ్లు ఏంటి, రౌడీజం పరిపాలన ఏంటి అనే దాని మీద మరి ఆయనే మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు వైసీపీ నేతలు. చూద్దాం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా
వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.